రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు అధికారుల పాత్ర ఎంతో ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండలో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందంటే ముఖ్యమంత్రి కృషి ఉద్యోగుల సహకారం వల్లే అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇదే సహకారం భవిష్యత్తులో అందించి రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలపాలని కోరారు. ఆదేశించేది ప్రభుత్వం అయితే అమలు చేసేది ఉద్యోగులే. ఇలా దేశంలో అన్నిట్లో నెంబర్ వన్ కావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకే ఈ స్థాయికి వచ్చింది. అమలైనందుకే వాళ్ళు ఎన్ని కొర్రీలు పెట్టి ఎన్ని కోతలు చేసినా కూడా మనకు అత్యధికంగా అవార్డులు మనకే వస్తున్నాయి. మనకు అంత సానుకూలత లేకపోయినా, మన మీద వివక్ష ఉన్నా, 5 మార్కులు వేసాక ఒక మార్క్ వేసినా, అట్లా ఒక్కొక్క మార్క్ ఇదితే కూడా లాస్ట్ కు మనకు అగ్రభాగానే మనమే ఉన్నామంటే దానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రభుత్వం ఒకటైతే, రెండవది రైలు పట్టకు 2 పట్టాలు అన్నట్లు అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయడం వల్లనే ఉద్యోగులందరూ కూడా అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు ఒక సమన్వయంతో పనిచేసినందుకే ఈరోజు ఒక మంచి గుర్తింపు, మంచి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడం, రెవెన్యూ కలెక్షన్లో కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా, అప్పుడు వెనకటికి రాజకీయ నాయకులు జోలెట్టు పోయేటి ఓ ఇసుక అయినా కూడా ఇసుకబుల్ అని కూడా దందా నేడు నడిచేది. ఇలా 100 కోట్లు గవర్నమెంట్ ఖజానాకు వస్తుంది. రాష్ట్రంలోని ధరణిపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చుకునేందుకు ధరణి తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుని మంత్రులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా చంద్రంలోని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి 80 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దాదాపు 165 ఎకరాల్లో ప్రహారీ గోడ కట్టారని మండిపడ్డారు. ఏకంగా కృష్ణానదిని ఆక్రమించుకుని ఫామ్ హౌస్ గోడ కట్టినట్లు ఆరోపించారు. వాటికి సంబంధించి కొంచెం బుక్స్ బైండింగ్ అయితేనే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఎట్లాంటి అబద్ధాలు కనబడితే గౌరవ మంత్రి గారు ఎలక్షన్ నామినేషన్ పోయేటప్పుడల్లా అక్కడ 2 గుళ్ళకు పోతాడు సార్. ఇక వాటికంటే ఎక్కువ వేటిని నమ్మడు సార్. వారు నమ్మేటువంటి గట్టుకాడిపల్లి అనేటువంటి ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. గట్టుకాడిపల్లిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి వారు తీసుకున్నటువంటి కృష్ణానది జలాలలో మునిగి వచ్చి నేను ఎక్కడా ఒక సెంటు కూడా కబ్జా చేయలేదని వారు చెప్తారా? ఈ డాక్యుమెంట్స్ అని తప్పని చెప్తారా? తహసీల్ ఆఫీస్ తగలబడడం వెనుకాల ప్రభుత్వ పెద్దల హస్తం లేదని మీరు చెప్పగలుగుతారా? దిస్ ఈస్ వాట్ భారతీయ జనతా పార్టీ ఈస్ టుడే ఆస్కింగ్ వన్ ఆఫ్ ద హానరబుల్ మినిస్టర్ ఫ్రమ్ యువర్ క్యాబినెట్ కేసీఆర్ గారు. ఈటల రాజేందర్ గారు అసైన్మెంట్ భూములు కొన్నాడని, అసైన్మెంట్ భూముల లేదా చిన్న చిన్న కట్టడాలు పెట్టిండని, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినోడని గంటల ఎఫ్ఐఆర్ ఆయే, తెల్లారి గల్ల ఇన్వెస్టిగేషన్ ఆయే, 5 గంటలలో మంత్రి పదవికి ఊడిపాయ. అంతకంటే ముందు కేబినెట్ లో దళితుడని, తనకంటే మంచి బట్టలు వేస్తున్నాడని, తనకంటే బాగా ప్రచారం వస్తుందని అంతకుముందు కేబినెట్ లో కూడా మంత్రిని తీసేస్తారు, దళిత నాయకుడిని. రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఒక బీసీ నాయకుని తీసేస్తారు. వెదర్ ద సేమ్ లా అండ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు అనదర్ యువర్ క్యాబినెట్ కొలీగ్ ఆర్ నాట్, ఇది తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న. బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఒక న్యాయం, అగ్ర కులాలకు ఒక న్యాయమా? లేదు, రఘునందన్ రావు పంపించిన ఈ పుస్తకాన్ని మీకు నచ్చిన మీడియా మిత్రం దగ్గరికి వెళ్ళి తీసుకొని సంబంధిత జిల్లా కలెక్టర్తో మాట్లాడి దీంట్లో వాస్తవం ఉందని నిరూపణ అయిన తర్వాత మీరు సంబంధిత మంత్రి గారి మీద, గతంలో ఈటల రాజేందర్ గారి మీద, అంతకుముందు ఇంకొక మంత్రి గారి మీద తీసుకున్నట్టు వీరి మీద కూడా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఈ ప్రెస్ మీట్ మొదలు పెట్టినప్పుడే మీరు అనుకుంటుంటారు ఏంటి వీడు ఉపోదు కాదని చెప్తున్నాడు. తప్పు చేసినోడు తనయుడైనా, తప్పు చేసింది తనయ అయినా శిక్షిస్తాని గౌరవ ముఖ్యమంత్రి నిండు శాసనసభ తొలి సమావేశాల్లో చెప్పిన మాటని నేను ఎందుకు ఉటంకించిన అంటే, ద సేమ్ లా షుడ్ అప్లై టు యువర్ క్యాబినెట్ కొలీగ్స్ ఆల్సో. గౌరవ మంత్రి గారికి సంబంధించిన ఇన్ని ఆధారాలని మీడియా ద్వారా మీకు పంపిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు. దయించి గతంలో మీరు ఎంత నిష్పక్షపాతంగా వెంటనే గంటలలో చర్యలు తీసుకున్నారో అదే రీతి లోపల ఇప్పుడు కూడా స్పందించాలని, చర్యలు తీసుకోవాలని, అవినీతిని ఉపేక్షించకూడదని, పేద ప్రజల ఆస్తుల్ని పరిరక్షించాలని, ప్రాజెక్టుల కోసం తీసుకున్నటువంటి భూముల్ని కబ్జాలు చేస్తున్న వాళ్ళ పేరు మీద లేదా తహసీల్ ఆఫీసుల్ని తగలబెట్టి ఆ రికార్డులు లేవు కాబట్టి మన పేరు మీద ఆస్తుల్ని మార్చుకుందాం అనుకుంటున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని
భారతీయ జనతా పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అన్నాడు. అన్నా ఈ ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే నేను పరిపూర్ణంగా నమ్మేటి నాలుగు స్తంభాలు. ఆ నాలుగు స్తంభాలలో ఒక స్తంభం మీరు. మీ ద్వారా బ్రైట్ ప్రపంచానికి నేను విషయం చెప్పాలనుకున్నా. ఈడ న్యాయం జరుగుతలేదనుకుంటే, ఈ విషయం ప్రజలకు అర్థం కాలేదనుకుంటే, ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించలేదు అనుకుంటే ఖచ్చితంగా మిగతా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ టచ్ చేస్తాం. అన్న ఇంతకు ముందు మంత్రులు ఎట్లా తీసేసారో ఇప్పుడు అట్లా తీసేయాలని కోరుకుంటున్నాం. మేము తీసేస్తారని ఆశపడుతున్నాం. వారి నుంచి రెస్పాన్స్ వచ్చినాక మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని తీసేసినప్పుడు మీరు కేసులు చేసారు, ఆ భూములు వెనక్కి తీసుకున్నారు. మరి ఇక్కడే న్యాయం జరుగుతుందో చూద్దాం. బడుగులకు ఒక న్యాయం, అగ్ర కులాలకు ఒక న్యాయం ఉంటుందా? లేదు నా కేబినెట్ లో అందరికి సమ న్యాయం ఉంటుందని చెప్తారా ముఖ్యమంత్రి గారు? అనేది వేచి చూద్దాం. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్, నస్కల్, చల్మిట గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ మేరకు రాంపూర్ గ్రామంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేసిన 5 లక్షల రూపాయల నిధులకు సంబంధించి డ్రైనేజీ పనులను ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ పనుల ప్రారంభోత్సవం నిమిత్తం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డికి గ్రామ సర్పంచ్ జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్లు మేళ తలలతో ఘనంగా ఆహ్వానం పలికారు. ముందుగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి నియోజకవర్గంలోని ఈశాన్య మూలకు ఉన్న ప్రాచీన చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయానికి తీసుకువెళ్లి గ్రామ సర్పంచ్ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు తోడ్పాటుగా తన నియోజకవర్గ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నానని, రాబో ఆర్థిక సంవత్సరంలో మరో 5 లక్షలు రాంపూర్ గ్రామ అభివృద్ధికి కేటాయించనున్నట్టు తెలిపారు. రాంపూర్ గ్రామానికి చెందిన స్వయం సహాయక బృందాల మహిళల కోరిక మేరకు గ్రామ సమైక్య భవనాన్ని ఇతర ప్రభుత్వ నిధుల నుంచి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. యువకులు తమ క్రీడా ప్రాంగణంలో క్రీడా పరికరాలు ఇప్పించాలని కోరక ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. అనంతరం నస్కల్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్ కు 7 లక్షల నిధులు మంజూరు కాగా ఫంక్షన్ హాల్ పనులను ప్రారంభించారు. చల్మెడ గ్రామంలో ఫంక్షన్ హాల్ మరియు సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్, నరసింహారెడ్డి, ముద్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, సర్పంచ్లు శివప్రసాదరావు, నాగరాజు, ఎంపీటీసీ రాజారెడ్డి, మాజీ పీఎస్ఏ చైర్మన్ లింగం, బీఆర్ఎస్ నాయకులు బాబు, తిరుపతి ఉప సర్పంచ్ సంజీవులు, మలేషియా యాదవ్, రంజిత్ రాజ్, జాల శ్రీకాంత్, పోచయ్య, జీపీ స్వామి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మెట్టు వెంకట్, శివ, గుమ్మల స్వామి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట్ మండలంలోని రాంపూరు, నాస్కలు, చెల్మడ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ముహూర్తం కొబ్బరికాయ కొట్టికి వచ్చినాం. ఇవి వెంటనే ఆ పనులు ఈ 2-3 రోజుల్లోనే పని మొదలు పెడతారు. అట్లనే ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పం ఉందో, గ్రామాలు అభివృద్ధి చెందితేనే గ్రామాలకైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక మహాత్మా గాంధీ గారి ఆలోచనకు ప్రతిరూపంగా మన ముఖ్యమంత్రి గారు గ్రామీణ అభివృద్ధులకు పనులకు ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే పంటలు చేతికొస్తున్న సందర్భంలో అతి త్వరలోనే ఏ గ్రామాలు అయితే పంటలు కోతలు అయిపోతాయో వాటి దగ్గర ధాన్య సేకరణ కేంద్రాలు కూడా ఇమ్మీడియట్ ప్రారంభించి రైతులకు కూడా కేసీఆర్ గారు పూర్తిగా అండగా ఉన్నారు. ఇక ముందు కూడా అలాగే ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని కోరుతూ జై తెలంగాణ. అడ్డగోలు ట్యాక్సులతో కేసీఆర్ సర్కారు ప్రజలపై మోయలేని భారం పెడుతుందన్నారు బీజేపీ నేతలు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, కొంపల్లి మోహన్ రెడ్డి బీజేపీ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డికి కేటీఆర్, కేసీఆర్ను పొగడడంపై ఉన్న శ్రద్ధ పెరుగుతున్న ట్యాక్సులపై లేదని విమర్శించారు. అనంతరం కమిషనర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. కమలం నేతలు ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, కొంపల్లి మోహన్ రెడ్డి బీజేపీ ఆందోళనలో పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డికి కేసీఆర్, కేటీఆర్ పొగడ్తలపై ఉన్న శ్రద్ధ పెరుగుతున్న ట్యాక్స్లపై లేదని విమర్శించారు. కమిషనర్లు కలిసి పెంచిన పనులపై లీడర్స్ వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ బీజేపీ అధ్యక్షతన
धर्ना कार्यक्रम నిర్వహించడం జరిగింది. నాగారం పురపాలక సంఘంలో ఏ పురపాలక సంఘంలో లేనటువంటి ఇంటి పన్నులు 4 రెట్లు 5 రెట్లు పెంచడం జరిగింది. 200 రూపాయలు ఉన్నటువంటి ట్యాక్స్ 2000 3000 చేశారు. 2000 ఉన్నటువంటి ట్యాక్స్ 10000 రూపాయలు చేశారు. బీదవారు మధ్యతరగతి వారు ఒక ఎలా ఈ ట్యాక్స్ కట్టారు, వాళ్ళకు వచ్చే జీతాలతో ఇంటి రుణం ఎలా కట్టుకుంటారు, కాబట్టి ఇల్లు అమ్ముకొని పోయే పొజిషన్ ఉన్నది. ఈ యొక్క పురపాలక సంఘంలో మధ్యతరగతి వాళ్ళు బీద వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు. అట్లాంటి ఇళ్ల మీద అడ్డగోలుగా ఈ ట్యాక్స్ మదింపు చేసి ఈ యొక్క పురపాలక సంఘము ముఖ్యంగా కమిషనర్ గారు అడ్డగోలుగా ఈ ఇంటి పన్నులు పెంచడం జరిగింది. ముఖ్యంగా మేమందరం కమిషనర్ గారు అంటే ఇది ప్రభుత్వ జీవో అంటున్నారు, కానీ ప్రభుత్వంలో జీవో ఏమున్నదంటే కొత్తగా అయినటువంటి మున్సిపాలిటీలో 5 సంవత్సరాల వరకు ట్యాక్స్ పెంచొద్దని జీవో క్లియర్గా ఉన్నది. అయినా కమిషనర్ గారు ఆమె మెప్పు గురించి, మంత్రి గారి మెప్పు గురించి, కమిషనర్ గారు పాలక మండలి ఈ యొక్క ఇంటి పన్నులను పెంచి మధ్యతరగతి ఈ యొక్క నడ్డి విరుస్తూ మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరచడం జరుగుతుంది. ఇప్పటికైనా కమిషనర్ గారు పాలక మండలి పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలి. ఏ మున్సిపాలిటీలో కూడా ఇటువంటి పన్నులు లేవు. ముఖ్యంగా పాత ఉన్నటువంటి ట్యాక్స్ గతంలో ఇంటి విలువ ప్రకారంగా 200 రూపాయలు 500 రూపాయలు ఇంటి ల్యాండ్ వాల్యూ ఉండే, కార్డు వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ ఇప్పుడు 4000 రూపాయలు వాల్యూ అయింది. దాని ప్రకారంగా పెంచుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ట్యాక్స్ పెంచొద్దు. గత అక్టోబర్లో కూడా ట్యాక్స్ పెంచి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కూడా అడ్వాన్స్గా మళ్ళీ ట్యాక్స్ పెంచడం జరిగింది. ఇది మన వడ్డీ వ్యాపారి పురపాలక సంఘం వడ్డీ వ్యాపారి యొక్క సంస్థన 300 రూపాయలు ప్రతి నెల పెనాల్టీ వేస్తున్నారు. దాదాపు 6% పెనాల్టీ వేస్తున్నారు అని మేము దిగ్బంధనం చేసి ఈ యొక్క పెంచే వరకు మేము ఆందోళన చేస్తాము. వీర ప్రజల యొక్క కాలనీ ప్రజల యొక్క మేము సమక్షంలో ఉంటామని మేము హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా ఎటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు లేవు, ఎటువంటి అభివృద్ధి పనులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన వాటికలను ప్రైవేటీకరణ చేసి బ్యాగరుల కులస్తులకు పొట్టగొడుతుందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. హిందూ శ్మశాన వాటికలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా అభివృద్ధి చేసి బ్యాగరులకే ఇవ్వాలన్నారు. బ్యాగరి కుల వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న బ్యాగరులకు కాకుండా శ్మశాన వాటికలను ప్రైవేటీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం గుర్తింపు అనేది లేదు బ్యాగర్ సంఘానికి. ఎందుకంటే అన్ని సంఘాలకు అన్ని కులాలకు గుర్తింపు ఇస్తుంది ఈ ప్రభుత్వం. బ్యాగరులకు వాళ్ళు 24 గంటలు కూడా చేస్తారు పని, ఆ బ్యాగరులకు గుర్తింపు లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు అయినా కూడా వాళ్ళ పానాలు అడ్డం పెట్టి దానం చేసిండ్రు బ్యాగర్ సంఘం. అసలుంటిది బ్యాగర్ సంఘం వల్ల ఇచ్చి ప్రైవేట్గా చేస్తున్నారు. ప్రైవేట్ అంటే మంచిగా కరెంటు తోటి కాల్చి వాళ్ళకు లక్షలు ఇప్పించి వాళ్ళు నట చేస్తున్నారు. కానీ బ్యాగర్ సంఘం ఏంది, ఉన్నోని చూస్తాడు లేనోని చూస్తాడు. వాళ్ళు పిల్లలు తల్లులు కులవూర్తి అంటే లేదు బ్యాగర్ సంఘానికి. వాళ్ళ పిల్లలు కూడా జాబులు లేవు, అందు గురించేనే కులవూర్తి అనేది బొందలగడ్డని. బొందలగడ్డల వాళ్ళు దినా బొందలు చూడాలి, వాళ్ళు దానం చేయాలి. ఎంత ఆపదున్నా ఎంత ఏం జరిగినా కూడా వాళ్ళు చేయాలి. అందు గురించి కేసీఆర్ మొన్న మాట ఇచ్చిండు పంచగుట్ట ఐగ్ర ఓపెనింగ్ అప్పుడు, నేను మనిషిదారు నిమ్మరాన్నం ఇస్తానంటే మీ పరిస్థితి ఇంక్వైరీ చేసి నేను ఇస్తా, నేను చేస్తాను మీకు పని అని కూడా చెప్పిండు. మళ్ళా ఒకసారి రాండ్రి, వచ్చినాక పని చేస్తాను కేటీఆర్ మాట ఇచ్చిండు. అందు గురించి గుర్తింపు కార్డు వాళ్ళకు ఇయ్యాలి, ఏది బేగర్ సంఘం వాళ్ళకి ఇయ్యాలి. అవి ప్రైవేటీకరణ చేయకుండా ఆపేయాలి అని డిమాండ్ చేస్తున్నాను. బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు. తాను బీజేపీలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ తో సైతం మాట్లాడానని తెలిపారు. జిల్లా అంతా కూడా పార్టీని ముందు తీసుకోవాల్సిన వ్యక్తి నేను. మరి కొంతమంది ఏదో మరి కొన్ని ఛానల్ వేస్తున్నారు బీజేపీ అని, చాలా తప్పది. కొంతమంది అది రాయిస్తూ తెలుసు నాకు, అది జరగదు. ఇలా కేటీఆర్తో కూడా మాట్లాడాను, నేను మాట్లాడి చెప్పినాను. ఏదైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా రూమర్లు. అవి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు. బీజేపీ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్పినా కూడా అవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి నేను సీనియర్ టీఆర్ఎస్ పార్టీ మంత్రిగా ఉన్నా, నేను జిల్లా అంతా కూడా నడిపినటువంటి వ్యక్తి కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటా. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మదు. మరి పార్టీ చెప్పిన విధంగా నేను నిజంగా కూడా ఏదైతే మరి మనకి ఇన్ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి నాలుగు అన్ని కాన్సెప్ట్లో వహించాను.
మరి అక్కడ మనకి ఇన్ఛార్జ్ చేసిన వల్ల ఇక్కడ రావడానికి ఏదో రూమర్లు చేస్తున్నారు. అన్ని మండలాల్లో కూడా మెసేజ్ ఇచ్చాం, తప్పకుండా పల్లె పల్లె పట్నం మా కార్యకర్తలకు పార్టీని ఇంకా పట్టించుకోవడానికి నేను ముందు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, టీఆర్ఎస్ పార్టీని ఇంకా పట్టించుకుని చేస్తాం. తాండూరే కాదు, రంగారెడ్డి జిల్లా మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ కానీ వికారాబాద్ కానీ పరిగి తాండూరు అన్నింటిలో కూడా మరి ఏదైతే ఉన్నారో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటూ పోతాం. దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 10,542 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,562కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,45,000కు చేరింది. వైరస్ బారిన పడి 38 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 531,190కి చేరింది. రికవరీ శాతం 98.67గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 8.40% కాగా వారాంతపు పాజిటివిటీ రేటు 5.1% చేరింది. ఇప్పటి వరకు 20.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చిన్నశంకరంపేట మండలంలో ఏర్పడిన పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా పరిశ్రమల నుంచి ప్రభుత్వానికి చెల్లించే సిఎస్ఆర్ నిధుల ద్వారా మండల అభివృద్ధికి కృషి చేయాలని పరిశ్రమల యజమానులను మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ కోరారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానికులకే పరిశ్రమల ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నిరాహార దీక్ష ప్రారంభించి వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలో వెలిసిన పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా పరిశ్రమల యొక్క సిఎస్ఆర్ నిధుల ద్వారా మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా పరిశ్రమల యజమానులు సహకరించాలని కోరారు. కాలుష్యం, స్థానికులకు ఉద్యోగాలు ఇతరులక అని ఆయన పరిశ్రమల యజమానులను ప్రశ్నించారు. ఈ నిరాహార దీక్షతో ఆరంభమైన ఉద్యమం స్థానిక యువకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. నిరుద్యోగులకు బీజేపీ ఎప్పుడు వెన్నంటూ ఉంటుందని, చిన్నశంకరంపేట మండలంలో ఉన్న నిరుద్యోగ యువతకు స్థానిక పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన యువతకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షులు మహేష్, బీజేపీ మండల అధ్యక్షులు పట్టూరు పోగులరాజు, కిసాన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, మండల ప్రధాన కార్యదర్శి దశరథం, నరేందర్ రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు రాజు యాదవ్, మేరీస్వామి, పట్టణ అధ్యక్షులు ఆకులరాజు, మండల కార్యదర్శి స్వామి, ఎస్టీ మోర్చా అధ్యక్షులు నరేష్ నాయక్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి రవి, మహిళా మోర్చా మండల అధ్యక్షులు మంజుల, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శివలక్ష్మి, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి స్వామి తదితరులు పాల్గొన్నారు. మరి కంపెనీ 2013 చట్టం ప్రకారం సెక్షన్ 135 ప్రకారం ఏవైతే కంపెనీల యొక్క ఆదాయం ఉన్నదో సగటు 3 సంవత్సరాలకు కలిపినటువంటి ఆదాయంలో 2% స్థానికంగా మరి వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సెస్సు ద్వారా ఈ 2% సెస్సు ఇక్కడ స్థానికంగా చిన్నశంకరంపేట మండలం యొక్క అభివృద్ధి ఆకాంక్షించి ఈ మండలంలో మరి ప్రైవేటు కానీ అదేవిధంగా యువతకు కానీ మరి రైతులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ మరి నిరుద్యోగులకు కానీ అందరికీ కూడా ఏవైతే మరి కల్పిస్తే వాళ్ళకు బాగుంటుందో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ఈ కంపెనీల యొక్క ఆదాయం ఏదైతే ఉన్నదో ఈ 2% ఆదాయం కూడా స్థానికంగా చిన్నశంకరంపేట మండలంలోనే ఖర్చు చేసి ఈ మండలాన్ని యొక్క అభివృద్ధికి వాళ్ళు తోడ్పడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల పశు వైద్యాధికారి గీతా మాలిక ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు మరియు లబ్ధిదారులతో ప్రిపరేటరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి హాజరై పలు సూచనలు, సలహాలు చేశారు. గొర్రెల కాపురాల సంఘం జిల్లా డైరెక్టర్ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న గొర్రెల కాపురాల సంఘాలతో అధికారులు జోక్యం చేసుకోకూడదని, అధికారులు జోక్యం చేసుకుంటే గొడవలు జరుగుతాయన్నారు. ఇప్పటికే లబ్ధిదారులు డబ్బులు చెల్లించి సంవత్సరాలు గడుస్తున్న ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం గొర్రెల కాపరులను ఆదుకోవాలనే ఉద్దేశంతో గొర్రెల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఎంపీపీ భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కుక్కల బెడత తీవ్రంగా ఉందని, కుక్కల బెడత నుండి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెలు కాపాడాలంటే గ్రామాల్లో ఉన్న కుక్కలను తీసుకెళ్లాలని ఆమె అధికారులకు సూచించారు. ఎంపీడీఓ ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలోని లబ్ధిదారులందరికీ రేపు సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి లబ్ధిదారులు తప్పకుండా సమావేశానికి హాజరు కావాలన్నారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరవుతున్నారని ఆయన సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 8 గ్రామాల్లో 512 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, ఒక్క యూనిట్ కాస్తు 1,75,000 చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం 75% సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారులు 43,750 రూపాయలు చెల్లిస్తే మిగతా రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మెదక్ జిల్లాకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప జిల్లాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వటం జరుగుతుందన్నారు. పశువైద్యాధికారి గీతా మాలిక మాట్లాడుతూ 2017 సంవత్సరంలో ఎంపిక చేసిన వారికి మాత్రమే గొర్రెలను అందించడం జరుగుతుందని, నూతనంగా సొసైటీలో చేరిన వారికి అందివ్వటం కుదరదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, పశువైద్యాధికారి గీతా మాలిక, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మీ ప్రెసిడెంట్ కాకుండా, ఆ ఊళ్ళో అధ్యక్షులు కాకుండా, ఆ సర్పంచ్ కాకుండా, మీరు కొంతగా నచ్చిపోయే వాళ్ళ కూడా మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కదా. మీ దగ్గర మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేరు రాయించుకొని మీ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. మీ నామినేషన్ ఫామ్లో ఉన్న నామినీ కూడా ఆధారు, అవి కూడా పట్టుకురండి. అవి కూడా పట్టుకొస్తే దాన్ని బట్టి వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు పాటు మీరు కూడా పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా అసిస్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు దాంట్లో చూపిస్తారు. అది సిస్టమ్లో కూడా డైరెక్ట్గా పీడిఎఫ్ ఫార్మాట్ ఉన్న 4 డాక్యుమెంట్స్ పీడిఎఫ్ చేయాలి. పీడిఎఫ్ చేస్తే ఒకటేసారి అప్లోడింగ్ లోపల తీసేసుకుంటారు. ఒకసారి అప్లోడింగ్ అయిపోయితే ఎంత చెప్పానంటే మీ పేరు డాక్టర్ గారి దగ్గర కనపడుతుంది. అంటే ఒకరొకరి ఇది కంప్లీట్ అవుతున్న కొద్దికి మీ ఆ సైట్ లోపల ఉన్న పేరు కలెక్టర్ గారి దగ్గర కనపడుతుంది. అనుకోండి మీ సొసైటీ లోపల ఇప్పుడు ఏది దర్పల్లిలో 79 ఉన్నారు. 79 లోపల మ్యాక్సిమం కడతారు. ఒకరిద్దరు కట్టకుండా కానీ మొత్తానికి ఏంటంటే కట్టిన పేర్లన్నీ కూడా ఇవన్నీ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే వీళ్ళు డాక్టర్ గారి లాగిన్ లోపల వెళ్ళి కనబడకుండా పోయి కలెక్టర్ గారి లాగిన్ లో కనబడతారు. నిజాంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి నిజాంపేట అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నాయకులు పట్టించుకున్న వారే లేరని మండల అభివృద్ధికి ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ ట్రస్టు కావచ్చు మండల అభివృద్ధికి సహకరిస్తే నిజాంపేట ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. కానీ కొందరి స్వార్థ రాజకీయాల వల్ల నిజాంపేట అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీనిని గ్రామ ప్రజలు గమనించాలన్నారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారని, ముఖ్యంగా పాత బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్సీ నిధులు మంజూరు చేస్తే దానిని కొందరు తప్పుదోవ పట్టించి ఎమ్మెల్యేతో కొబ్బరికాయ కొట్టించడం జరిగిందన్నారు. దీనిని ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి గమనించాలన్నారు. అదేవిధంగా సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి నెల రోజులు గడిచినప్పటికీ పనులు ప్రారంభించకపోవటం ఏమిటని పాలక వర్గాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ గ్రామ అభివృద్ధి విషయంలో రాజకీయం చేయకుండా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించినట్లయితే గ్రామ ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతామని, రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడదామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జాలా పోచయ్య, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, బొప్పాపురం రాజు గౌడ్, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత 30 నుంచి 40 సంవత్సరాల నుండి బస్టాండ్ కు నోచుకొని నిజాంపేట పట్టణ ప్రజలు మరియు స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి కావచ్చు, మరియు అదేవిధంగా ఎమ్మెల్సీ శేర్ సుభాష్ రెడ్డి కావచ్చు, మరియు రోతు మైనపల్లి హనుమంతరావు ట్రస్ట్ కావచ్చు, మరి ఎవరు డబ్బులు ఇచ్చినా నిజాంపేట గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు మరి స్వార్థ పనులు
మరి నిజాంపేటను అభివృద్ధిని అడ్డుపడుతున్నారు. ఇది నిజాంపేట గ్రామ ప్రజలు గమనించాలి. అయితే డెవలప్ విషయంలో మాత్రం మేము ఇది ఇంతవరకు ఓకే పట్టంగా ఇక్కడ నుంచి ఓకే పట్టే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు కూడా పద్ధతి మార్చుకొని గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ మూమెంట్ లో గ్రామ అభివృద్ధి చేస్తామని, మరి అదే గ్రామ అభివృద్ధి చేసే విధంగా అందరూ పాటు పాడాలని మేము మరి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం. నీటి పారుదల శాఖకు చెందిన భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంపద వనాలు సృష్టించాలని సీఎస్ శాంతికుమారి అధికారులకు ఆదేశించారు. హరితహారం కార్యక్రమ సన్నాహకాలు ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. చక్కటి పచ్చదనం పెంపుతో పాటు సమీప గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఫల సహాయం అందేలా సంపద వనాలను సృష్టించాలని సీఎస్ స్పష్టం చేశారు. నీటిపారుదల, పంచాయతీరాజ్, అటవీశాఖల క్షేత్రస్థాయి అధికారులతో జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద కాల్వల వెంట ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టి అన్ని కాల్వల వెంట రెవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని వివరించారు. అటవీ భూముల్లో చేపట్టిన హరిత వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమం పురోగతిని సమీక్షించిన శాంతికుమారి రానున్న సీజన్లో అన్ని హరిత వనాల్లో లక్ష్యంగా పూర్తి కావాలని ఆదేశించారు. దేశంలో ఎండలు తారెత్తిస్తున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, అమీర్పూర్లో మంగళవారం 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ బెంగాల్లోని బంకూరాలో 43, కోల్కతాలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 40, హర్యానాలోని హిసార్లో 41, పంజాబ్లోని బఠిండాలో 41 డిగ్రీలుగా రికార్డైంది. బీహార్లోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పట్నా, ఔరంగాబాద్, నవాడా జిల్లాలకు ఆరెంజ్, నలంద, గయా, బెగుసరాయి, భోజ్పూర్ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా వాయువ్య ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 20న రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ గుప్తా పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రతాపూర్, కిషన్తాండ, దంతేపల్లి గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ తండ సర్పంచ్ సుభాష్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నాసేటి గారు ఇక్కడ కూర్చుండి 2 గ్రామ పంచాయతీల సమక్షంలో కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు, పెద్ద మనుషులు అందరి సమక్షంలో కూర్చుండి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఆయనకు గ్రామ పంచాయతీ వివరించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మక్క గారి ఆదేశానుసారం రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి మా 2 గ్రామ పంచాయతీల తరఫున భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ఖచ్చితంగా విజయం సాధించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ మన మెదక్ కాన్స్టిట్యూ ఎమ్మెల్యే గారు రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతాపూర్, కిషన్తాండ 2 గ్రామ పంచాయతీల యొక్క మన బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో కూర్చొని మాట్లాడుకొని రేపు 20 తారీఖున జరిగేటటువంటి ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్త తరలి వెళ్దామని అనుకొని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.